Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan no takina Kapu Reservation la sega. Tano andaravadine ani cheppukuntunna kuda Pawan Kalyan Kapu vatlapai ekkuva namakam pettukunaru. Anduke ayana Kapu samajika varga votlu ekkuvaga unna niyojakavargalanu empika chesukunevaru. 2024 lo Pawan Tirupati vaipu chustunnarane lekkalu kuda indulo bhagangane bayataku vachayi. ఇటీవల వంగవేటి రాధతో నాదెండ్ల మనోహర్ చర్చలు కూడా దీనికి సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే కాపులంతా పవన్ వెంటే ఉన్నారా? ఆయన్ను గుడ్డిగా నమ్ముతున్నారా? జనసేన కోసం కష్టపడితే రేపు పవన్ చంద్రబాబుకి సాయం చేస్తారనే భయం కూడా వారిలో ఉంది. కాపు రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేసి కాపు నాయకులపై కేసులు పెట్టించిన చంద్రబాబును వారు ఎప్పటికీ క్షమించరు. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ జనవాణి సభలో కాపుల నుంచి ఓ డిమాండ్ ఎదురైంది. ప్రజల నుంచి సమస్యల అర్జీలు స్వీకరిస్తున్న పవన్కి కాపు ఐక్యవేదిక కూడా ఓ వినతిపత్రం అందించింది. కాపు రిజర్వేషన్లు సహా తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకు సంబంధించి పలు డిమాండ్లపై జనసేన పార్టీ తరఫున బహిరంగ ప్రకటన చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు కాపు ఐక్యవేదిక నాయకులు. 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కోసం కష్టపడ్డారు పవన్ కళ్యాణ్. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామని చంద్రబాబు చెప్పడం, ఆ తర్వాత మాట తప్పడం, ప్రశ్నించిన మాజీ మంత్రి ముద్రగడ హౌస్ అరెస్ట్, నాయకులపై కేసులు, ఇతరత్ర వ్యవహారాలతో చంద్రబాబుపై కాపు నాయకులు గురువుగా ఉన్నారు. ఈ దశలో ఆయనకు సపోర్ట్ చేసిన పవన్పై కూడా వారు కినుక వహించారు. ఆ తర్వాత పవన్ చంద్రబాబు పొత్తిని కాదనుకున్నా ఇప్పుడు మళ్ళీ ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలో అసలు కాపు రిజర్వేషన్లపై జనసేన విధానం ఏంటని నిలదీస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాపులను వాడుకుంటే కుదరదని, కాపు సామాజిక వర్గానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కాపు ఐక్యవేదిక డిమాండ్ చేసినట్లు అసలు కాపు రిజర్వేషన్ల గురించి జనసేన ఏమనుకుంటుందో ముందు పవన్ ప్రకటించాలి. ఆ తర్వాత కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్న పార్టీతోనే ఆయన జతకట్టాలి. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు మోసం చేసినట్లు కాకుండా ఈసారి పక్కాగా తమకు రిజర్వేషన్లు కావాలంటున్నారు కాపు ఐక్యవేదిక నాయకులు. వారిని పవన్ ఎలా బుజ్జగిస్తారు, కాపుల మద్దతుతో ఎలా పార్టీని బలోపేతం చేస్తారు, అసలు ఆయన ఏ పార్టీతో కలిసి నడుస్తారనే విషయం తేలాల్సి ఉంది.